మరి నెక్స్ట్ రెసిపీ రాజు గారు కాదు మన యమున్ గారు చేయబోతున్నారు అన్నమాట. సో ఆవిడ ఏ రెసిపీ చేస్తున్నారో ఆవిడని అడిగేద్దాం. యమున్ గారు ఏం చేస్తున్నారు? పనీర్ కొబ్బరి పాయసం. ఓకే, పన్నీర్ కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 2 కప్పులు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. ఓకే యమున గారు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కొంచెం గీ వేసుకోవాలి, సరిపోదు. ఇది డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఓకే అది ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇందులో వచ్చి కొబ్బరి పాలు. కొబ్బరి పాలు ఓకే. ఇందులో షుగర్ ఎంత కావాలంత వేసుకోవచ్చు, కొంచెం షుగర్ తక్కువే వేస్తున్నారు ఇప్పుడు. పచ్చికోవా ఓకే వేసుకోండి. పన్నీర్ తురుము. యా పన్నీర్ తురుము యా ఈజీ అండి, అంత రెడీగా ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం కుంకుమ పాయ చేసుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇందాక మనం వేయి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యా జస్ట్ ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. వావ్ అయిపోయింది, సూపర్. సో నెక్స్ట్ మీరు మీ షూటింగ్ సెట్స్కి వెళ్ళినప్పుడు, విధికి మళ్ళీ వెళ్ళినప్పుడు అందరితో ఆర్టిస్టులతో డెఫినెట్లీ చెప్తారు కదా, మేము అభిరుచికి వెళ్ళాము, ఎన్ని రకాల రెసిపీస్ పెట్టారు తెలుసా, 20 రెసిపీస్ ఫస్ట్ టైం అనుకుంటా కదా, ఇన్ని రెసిపీస్ తిన్నది బాదం. ఓకే వావ్. సో కొబ్బరి పనీర్ పాయసం ఆర్ కీర్ రెడీ. ఓకే, వేడివేడిగా పన్నీర్ కొబ్బరి పాయసం రెడీ అండి. టేస్ట్ ఉడిపోయే ముందు ఈ పాయసం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, పచ్చికోవా, పన్నీర్ తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వులో కొద్దిగా పాలు కలిపి దీనిలో వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొబ్బరి పాయసం రెడీ.